Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘు రామ రాజీనామా ఊసేది. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ధైర్యం ఏంటో తెలిసిపోయింది. ఫిబ్రవరి 5వ తేదీ వరకు తన పార్టీకి నాయకత్వానికి ఇచ్చిన గడువు దాటిపోయినా రాజుగారి నుండి ఒక్క మాట కూడా లేదు. తనపై అనర్హత వేటు వేయించడానికి పార్టీ నాయకత్వానికి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఎంపీ గడువు ఇచ్చారు. చేతనైతే తనపై అనర్హత వేటు వేయించండి అంటూ సవాలు విసిరారు. ఒకవేళ ఫిబ్రవరి 5వ తేదీలోగా తనపై అనర్హత వేటు వేయించలేకపోతే తానే రాజీనామా చేసేస్తానని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అంటే అనర్హత వేటు వేయించడానికైనా రాజీనామా చేయడానికైనా రాజుగారు ఫిబ్రవరి 5వ తేదీని డెడ్లైన్గా ప్రకటించారు. అయితే డెడ్లైన్ దాటి 2 రోజులైపోయినా రాజుగారు మాత్రం నోరెత్తలేదు. అనర్హత వేటు వేసే విషయంలో విచారణకు హాజరు కావాలంటూ లోక్సభ ప్రివిలేజ్ కమిటీ రాజుకు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 3వ తేదీ. మరి 3వ తేదీన ప్రివిలేజ్ కమిటీ సమావేశమైందా? ఎంపీ హాజరయ్యారా? హాజరైతే ఏం చెప్పారో తెలియదు. సరే, ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని పక్కన పెట్టేసిన స్వయంగా ఎంపీనే చెప్పిన ఫిబ్రవరి 5వ తేదీ గడువు అయిపోయింది కదా, మరి తన రాజీనామా ప్రకటనను ఎందుకు చేయలేదు? తన నియోజకవర్గం నరసాపురంలో ఏమన్నా తేడాలు వచ్చేసాయనా? తాను కాబట్టే నరసాపురంలో వైసీపీ గెలిచిందని చెప్పుకుంటున్న ఎంపీకి అసలు విషయం బోధపడిందా? నిజానికి వైసీపీ తరఫున పోటీ చేశారు కాబట్టి రాజు గెలిచారు. అదే మరే పార్టీ తరఫున పోటీ చేస్తుంటే తెలిసేది రాజుగారి కెపాసిటీ ఏంటో. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే గెలుస్తాను అన్న విషయాన్ని బాగా సర్వే చేయించుకున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు పిలిచి టికెట్ ఇచ్చినా టీడీపీని కాదనుకుని వచ్చి వైసీపీలో చేరి పోటీ చేసింది. కాబట్టి నిజంగానే రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక వస్తే అప్పుడు రాజుగారి కెపాసిటీ ఏంటో అందరికీ తెలుస్తుంది. మరి రాజు ఎప్పుడు రాజీనామాను ప్రకటిస్తారు, ఎప్పుడు ఉప ఎన్నిక వస్తుందో?